సభకు నమస్కారం. ఖమ్మం పులిబిడ్డలకు నమస్కారం. కేసీఆర్ కు ఎక్కడెక్కడో కారుతున్నది ఇయాల. ఈ సభను చూసినాక ఈ సభకు రాకుండా పోలీసులను పెట్టిండు, ఆర్టీఏ అధికారులను పెట్టిండు, టూ వీలర్లను చెక్ చేస్తుండు, ఆటోలను చెక్ చేస్తుండు, ఆర్టీసీ బస్సులు ఇవ్వాలంటాడు, ప్రైవేట్ వాహనాలు రావద్దంటాడు. ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా కేసీఆర్ను తొక్కుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ నా సలాములు. ఇంకా చాలామంది మన వాళ్ళు వస్తున్నారు. నేను మైపాద్ నుంచి ఈడికి రావడానికి 60 కిలోమీటర్లకు 6 చెక్పోస్ట్ల. నాకు అర్థమైతే లేదు, కేసీఆర్ నీకు ఎందుకయ్యా భయం? కేటీఆర్ గారు మీకు ఎందుకు ఇంత భయం? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తల్లి కొడుకు, దేశమంతా తిరిగిన రాహుల్ గాంధీ గారు ఇడికి వస్తుంటే ఎందుకు నీకు భయం? ఎందుకంత వణుకు? ఎందుకంటే నువ్వు తెలంగాణ అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి రాష్ట్రాన్ని ఆ అమరవీరుల లక్ష్యం వైపుగా నడిపిస్తలేవు. 200 సంవత్సరాల్లో నిజాం దోచుకున్న దానికంటే 9.5 సంవత్సరాలలో 100 రెట్లెక్కువ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది నీ కుటుంబం. నీళ్ల పేరు మీద దోపిడీ, ఇవాళ ప్రాజెక్టుల పేరు మీద దోపిడీ. ఎంత స్వార్థం అంటే వాళ్లకు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చివరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాగానే ఆయనే వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇంత స్వార్థం. ఇది ఖమ్మం జిల్లా, ఇది గిరిజల్ల అడ్డ, గ్వార్బా ఇక్కడ, ఇక్కడ మా ఆదివాసీలు ఒకవైపు, గ్వార్బాయి ఒకవైపు ఉంటారు. గ్వార్బియా సేనేకత ఆత్మలో గారు గొర్రోచు. ఇగో ఈ జనం, నేనంటా ఉన్నాను మోసం చేసినవు నువ్వు. మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణలో తండాలని పంచాయతీలుగా నేనే చేసినా అని. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్, తెలంగాణలు పంచాయతీలు చేయాలనే ఆలోచన నీదా? నువ్వు మొదలు పెట్టావా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు. కాదు కాదట, ఆయనే కొట్లాడి తెచ్చిండట. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ లంబాడి హక్కుల పోరాట సమితి మా తండాలో మా రాజ్యమని పోరాటం చేస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు ఇచ్చి సర్వే చేస్తే ఆ సర్వే ఫైన్ నువ్వు అమలు చేసినావు. చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? మరి తెలంగాణను నువ్వు కొట్లాడితే సోనియా గాంధీ ఇయ్యలేదంటే తండాల్ని పంచాయతీలుగా సాధించి లంబాడి జాతి కదా నువ్వెట్టించినావు, నీకెట్లా క్రెడిట్ దక్కుతుంది? అందుకంటే అంటూ ఉన్నాను, ఇవాళ గిరిజనుల్ని మభ్య పెడతా ఉన్నాడు, దళితుల్ని మభ్య పెడతా ఉన్నాడు, బీసీల్ని మభ్య పెడతా ఉన్నాడు. ఇవాళ అమరవీరులను 1200 మంది చచ్చిపోతే 550 మంది కుదించిన దుర్మార్గుడు కేసీఆర్. అందుకనే ఈ ప్రభుత్వం కూలాలి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలి. వరంగల్లో రాహుల్ గాంధీ గారు ఒక్కటే మాట చెప్పాడు, ప్రజల ఆకాంక్ష పేరకు ఈ రాష్ట్ర పాలన కొనసాగాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, మీ కలలను నెరవేరుస్తుందని చెప్పాడు. అదే మాటను అమలు చేద్దాం. అందుకనే ఇవాళ పొంగులేటి గారు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. 1360 కిలోమీటర్లు నడిచి మన సిఎల్పి నాయకులు గారు వస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం కేసీఆర్ను తొక్కుకుంటా మీరంతా ఇక్కడికి వచ్చారు. మన నాయకుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దాం, ఖచ్చితంగా ప్రజాపాలన తెచ్చుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం బిడ్డలకు మరొకసారి పాదాభివందనం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.